తాము తిన్నా తినకపోయినా బిడ్డలు సంతోషంగా ఉండాలి అనుకుంటారు అమ్మా నాన్నలు. తమకన్నా వాళ్ళ జీవితాలు ఉన్నతంగా సాగిపోవాలి అని కలలు కంటారు. అందుకోసం ఎంత కష్టమైనా పడడానికి వెనుకాడరు. తీర చేతికొచ్చాడనుకున్న ఆ బిడ్డ అందరాని లోకాలకు వెళ్ళిపోతే ఆ పరిస్థితి ఏంటి? స్టోరీలోకి వెళదాం. శృంగవరపు కోటలోని గొల్లవీధికి చెందిన శ్రీను లక్ష్మిలకు ఇద్దరు సంతానం, ఒక కొడుకు కూతురు. చిన్న కుటుంబం, ఆశలన్నీ కొడుకు సాయి సిద్ధార్థ మీదే. కొడుకు తమలా గొర్రెలు కాస్తూ మిగిలిపోవతని ఆ అమ్మ నాన్న కోరిక. శక్తికి మించిందే అయినా కొడుకు ఇంజనీరింగ్ చేస్తానంటే సరేనన్నారు. కష్టపడి ఫీజులు కట్టారు. అతను అమ్మా నాన్నల కష్టాన్ని వృధా పోనివ్వలేదు. మంచి మార్కులతో పాస్ అయ్యాడు. చుట్టుపక్కల వాళ్లు, కళాశాల లెక్చరర్లు, మీ అబ్బాయి పెద్ద ఉద్యోగం కొట్టి ప్రయోజకుడవుతాడు అన్న మాటలకు ఉప్పొంగిపోయేవారు. కుమార్తెకు పెళ్లి చేశారు. ఇక కొడుకు కూడా ఉద్యోగంలో చేరి దర్జాగా బతుకుతుంటే చూడాలన్నది వాళ్ల కోరిక. ఆ రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొడుకేమో నాన్న ఎంటెక్ చేస్తా, దాంతో ఇంకా పెద్ద ఉద్యోగం కొడతానన్నాడు. కొడుకు మాటని ఈసారి కాదనలేదా తండ్రి. పరీక్షలకు సీరియస్గా సిద్ధమవుతున్నాడు సిద్ధార్థ్. ఆట విడుపుగా స్నేహితులతో దగ్గరలోని ప్రకృతి అందాలను చూడటానికి వెళ్తానన్నాడు. జాగ్రత్త నాన్న, నెమ్మదిగా వెళ్ళండి అని చెబుతూనే సాగనంపారా దంపతులు. నలుగురు స్నేహితులు రెండు బైక్ల మీద అర్ధరాత్రి బయలుదేరి వెళ్లారు. తెల్లవారుజాము మంచు మాయే చేసిందో, చీకటిలో దారి సరిగ్గా కనిపించలేదో కాని పాడేరు మండలం లగిసపల్లి గురుపల్లి మార్గంలో కల్వర్టు నిర్మాణానికి తవ్విన గొయ్యిలో పడిపోయారు. ప్రమాదంలో సిద్ధార్థ్ అక్కడికక్కడే చనిపోగా మిగిలిన వారికి మోస్తారు గాయాలయ్యాయి. విహారయాత్ర కబుర్లతో ఆనందంగా తిరిగొస్తాడన్న ఆశతో ఉన్న తల్లిదండ్రులకు ఇక తమ కొడుకు ఎప్పటికీ తిరిగి రాలేడన్న కబురు అది వినగానే వాళ్లు కుప్పకూలిపోయారు. ప్రయోజకుడై ఇంటి బాధ్యతలు మోస్తాడని కలలు కంటున్న బిడ్డను పాడ మీద తామే మొయ్యాల్సి వస్తుందని ఊహించలేదంటూ బోరుమంటున్న వాళ్లను చూసి కన్నీరు కార్చని వారే లేరు. ఏం తప్పు చేశామని మాకి శిక్ష అని రోధిస్తున్న ఆ అమ్మా నాన్నలకి సమాధానం చెప్పేదెవరు? కల్వర్టు కోసమని గొయ్యి తవ్వి వదిలేసిన కార్మికుల లేదా గుంట ఉందన్న విషయాన్ని సూచించే బోర్డునైనా ఉంచని అధికారుల? హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.